హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మనకు ఎయిర్లైన్స్ నుండి అయితే ఒక మంచి భారీ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో అది కాకుండా మనకు చాలా రోజుల తర్వాత అయితే ఒక ఎయిర్పోర్ట్లో ఉన్న జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేది మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో కూడా మనకు బల్క్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక యొక్క ఏజీఏ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకు దీంట్లో ఏవియేషన్ ఏ ఏజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ఏ లీడింగ్ ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఎట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లు వచ్చి నుండి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ కోసం అయితే డిఫరెంట్ గ్రౌండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏజీఐ ఎయిర్పోర్ట్స్ వచ్చే ఎయిర్లైన్స్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీస్ హాస్పిటాలిటీ రిటైల్ అవుట్లెట్ ఫుడ్ కోర్ట్ కార్గో ఆఫ్ సిఎస్ఏ ప్రొఫైల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో మనకు పొజిషన్స్ ఏమున్నాయంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనే జాబ్ రోల్కు అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ ఏముండాలంటే టెన్ ప్లస్ టు ఎబో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే చేయవచ్చు మినిమం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది మనకు పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల వరకు అయితే జీతం అనేది శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తామని అయితే నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఏపీకి తెల్ల ఆల్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఏ కేటగిరీ అయినా ఏ క్యాండిడేట్ అయినా సరే యొక్క జాబ్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకు థౌజండ్ ఫైవ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి దాదాపుగా పదకొండు వందల వరకు అయితే మనకు జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి బల్క్ హైరింగ్ అన్నమాట సో తప్పకుండా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సో అదేవిధంగా బోత్ మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై ఫ్రెషర్స్ ఆల్సో అప్లై సో ఆంధ్రకు మనకు వచ్చేసి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకు ఎవరైనా సరే బోత్ మేల్ ఫీమేల్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నోటు విషయానికి వస్తే నో ఏవియేషన్ ఎయిర్లైన్స్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా రిక్వైర్డ్ ఎయిర్లైన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి లేదా అనేది అవసరం అయితే లేదు మీరు మీ కామన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అని వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సో రైట్ అండ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనము ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు ఒకటి మనకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆఫ్లైన్లో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దాంట్లో మనము మంచి స్కోర్ చేస్తే మనకు జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ రైట్ అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు దీంట్లో హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్లో ఒక హండ్రెడ్ మార్క్స్కి అనేది మనము ఎగ్జామ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనకు ఫోర్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉంటాయి దాన్ని బేస్ చేసి మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ చొప్పున అయితే ఫోర్ కాన్సెప్ట్లు అయితే మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే వీళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో సో జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఏవియేషన్ నాలెడ్జ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ అండ్ రిజైనింగ్ నాలెడ్జ్ ఒక ఫోర్ కాన్సెప్ట్ మీద అయితే మనకు హండ్రెడ్ మార్క్స్కి అయితే వెళ్ళు టెస్ట్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చేయవచ్చు మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ హిందీలో అయితే పేపర్ అయితే వస్తుంది దాంట్లో అయితే మనము రా ఎగ్జామ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకు అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో అయితే సెంటర్స్ ఉన్నాయి సో మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చేసి మనకు విశాఖపట్నం హైదరాబాద్లో అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి సో ఏపీ వాళ్ళు వచ్చేసి విశాఖపట్నంలో సెంటర్ పడితే ఆ విశాఖపట్నం సర్కిల్ ఉన్న సెంటర్స్లో అయితే ఎగ్జామ్స్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ సెంటర్లో అయితే మనము రాయవచ్చు అదేవిధంగా ఏపీ వాళ్ళు కొంతమంది టీఎస్లో హైడ్రో హైదరాబాద్లో స్టే చేస్తున్న వాళ్ళైతే హైదరాబాద్ లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా వన్స్ మీరు లొకేషన్ పెట్టుకుంటే మరొకసారి అయితే పెట్టుకోవడం ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్ సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి ఐదో తారీఖు జాన్ నుండి అయితే మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో మనకే కొంచెం లేట్గా అయితే ఈ యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీరు మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో తప్పకుండా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లికేషన్ లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఆ యొక్క ఆన్లైన్ ద్వారా అయితే మనము ఈ యొక్క వెబ్సైట్లో మనకు ఢిల్లీ ఈ యొక్క ఏజీ ఏవియేషన్ ఢిల్లీ వెబ్సైట్లో అయితే మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిగితే అడ్మిట్ కార్డ్ కానీ మన యొక్క రిజల్ట్స్ కానీ అవి దానికి సంబంధించిన అన్నీ వచ్చేసి మీరు ఆ వెబ్సైట్లోనే తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను సో మీరు అదేవిధంగా ఒకసారి మళ్ళీ డేట్ విషయానికి చూసుకుంటే మనము జనవరి ఐదో తారీఖు నుండి మనము మార్చి ముప్పై ఒకటో తారీఖు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ముప్పై ఒకటో తారీఖు నైట్ వర్క్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐ థింక్ మూడు వందల యాభై రూపాయలు అయితే ఫీజ్ అయితే ఉందనుకుంటాను అన్ని కేటగిరీ వాళ్ళకి సో అది కూడా ఫిల్ చేసేయండి జాబ్ పక్కా కావాలంటే ఇది ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి వీళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు పైగా బల్క్ హైనా

చేస్తున్నారు సో ఫస్ట్ ఆ ఫర్ ఏ రైట్ అండ్ టెస్ట్ అనేది మనకు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్ రైట్ అండ్ టెస్ట్ అయితే మీరు తప్పకుండా అయితే రాయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా జనరల్ క్యాండిడేట్ కండిషన్స్ అయితే వీళ్ళు వేరేగా అయితే ఇచ్చారు సో మనకైతే ఎంతగా ఇంట్లేదు సో ఇక్కడ మీరు కూడా డేటా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఏజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని సో ఈ విధంగా వచ్చేసి ఒక జాబ్స్కి అనేది మనం అప్లై అయితే చేసుకోవచ్చు నేను డైరెక్ట్ వీళ్ళకు సంబంధించిన అప్లై లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డ్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి అయితే జాబ్స్ అనేది మీరు ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్